హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. బాగా నిద్రపోయి లేచాను ఈరోజు, ఫుల్గా నిద్రపోయినాను ఆఫ్టర్నూన్. ఈరోజు నేను రసం చేయబోతున్నాను. ఊర్లో ఉన్నప్పుడు కాదు, ఈ రసం చేయడమే కాదు, టోటల్ వంట చేయడమే నేను పెళ్ళి తర్వాత నేర్చుకున్నాను అన్నమాట, మీ అందరికీ తెలుసు. అయితే పెళ్ళికి ముందు మా అమ్మ రసం ఎలా చేసేదంటే, టమోటాలు, చింతపండు ఇవన్నీ కుక్ చేసి ఆ వేడి నీళ్ళు పక్కకు తీసి ఉప్పు 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 అని ఊదుకుంటా చేసేది పాపం. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత, మా అత్తగారింటికి వచ్చిన తర్వాత నేను మా అత్త స్టైల్ రసం నేర్చుకున్నాను అన్నమాట. ఆల్రెడీ ఒక వీడియోలో చేసి చూపించాను, మళ్ళీ ఈరోజు చేసి చూపిస్తున్నాను. రసం మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, డైజెషన్ బాగా అవుతుంది. మిరియాల రసం కదమ్మా, ఎందుకమ్మా మళ్ళీ చేసి చూపిస్తానో నీకు అంటే ఎక్కువ కామెంట్స్లో అడుగుతున్నారా? శివ గారు ఒక 3 మంత్స్ బ్యాక్ అడిగారు, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను, అందుకని ఈరోజు చేస్తున్నాను. శివ గారు, మీరు నా వీడియోస్ అసలు చూడట్లేదు, మీరు ఒకవేళ చూస్తున్నట్టయితే రసం ఎలా చేయాలో అని నేర్చుకోండి, ఓకేనా? ఓకే, ఈరోజు రసము ఫస్ట్ నేను ఒక ఈ సైజ్ అనుకోండి, ఈ సైజు చింతపండు నానబెట్టేసాను అనమాట. నానబెట్టేసి దీన్ని బాగా కలిపేసాను ఇలాగా. ఇప్పుడు 3 టమాటోస్ తెచ్చుకున్నా. నేను ఎప్పుడు రసం చేసినా 2 డేస్ ఉండేలాగా రసం చేయడం నాకు అలవాటు, మా ఇంట్లో ఆనవాయితీ అది. ఒకరోజు వంట చేసే తప్పుతుందని చెప్పు. ఓకే, మా ఆనవాయితీ ప్రకారంగా నేను టమోటాలు తీసుకున్నా 3. ఇవి చాలా పండినవి, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా పండినవి తీసుకోవాలన్నమాట. ఇవి పండినవి తీసుకొని దీంట్లోనే స్మాష్ చేసేసేయాల. ఏం చేయాలో స్మాష్ ఇలా 3 స్మాష్ చేసేసుకోండి. ఇది మా అత్త నేర్పించిన రసం అన్నమాట. అంటే నేర్పించడం అంటే అదే పనిగా పక్కన కూర్చోబెట్టుకొని చూడు సౌజన్య ఇలా ఇలా అని చెప్పలే. వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూసి నేర్చుకున్నా. ఎంత గొప్ప పని చేసాము. వాళ్ళు చేస్తూ ఉంటే నేను చూసి నేర్చుకున్నా. ఓకే, ఈ రసం ఇవి బాగా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇంగెప్పారే, ఎండుమిరపకాయలు, సాల్ట్, రాళ్ళుప్పు. సాల్ట్ ఏం చేయాలో నాకు అర్థమే కదా, అందుకే నేను ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను. ఇవి వచ్చి గార్లిక్, తెల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు 5-6 తీసుకోండి, మంచివి ఎక్కువగా. కొత్తిమీర, కరివేపాకు. ఇది మిరియాలు, జీలకర్ర పౌడర్. నేను ఫస్టే మిరియాలు జీలకర్ర ఫ్రై చేసి దాన్ని లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువ కాదు, జస్ట్ అలా ఫ్రై చేసి ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటుంది. ఏం కర్రీ లేకపోయినా రసం, అన్ని కర్రీ ఉన్నా కూడా రసం. రసం ఉందా అని అడుగుతూ ఉంటారన్నమాట ఇంట్లో. ఇది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి, 2 స్పూన్. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ప్లేట్లో పెట్టుకోవడం కూడా నేను మా అత్త దగ్గర నుంచే నేర్చుకున్నాను. అంత సీన్ లేదులే, వీడియోలు తీసేటప్పుడు పెడతాను అబ్బా. నువ్వు ఎవరినైనా అడుక్కోపోయి ఇంత మర్యాద చూస్తే. ఇవి తీసేసుకోవచ్చు మనకు వద్దు అనుకుంటే, లేదనుకుంటే ఇవి ఉంచుకోవచ్చు. నేనైతే ఇట్లే ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఇది బాగా మరిగి మళ్ళీ దీంట్లో నుంచి అంత మంచి టేస్ట్ వస్తుంది, కాబట్టి నేను ఇట్లే ఉంచేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటా. స్టవ్ వెలిగించి ఈ నాట్ సెంచరీ పాత్ర హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. దీన్ని చూపించేటప్పుడు నువ్వు పక్కకు వెళ్ళిపో, బాగుంటుంది. కొన్ని దీంట్లో ఉన్న స్పూన్ ఏం చేశాడనా,
మేము ఊరికి వెళ్ళినప్పుడు అన్నీ మిక్స్ చేసేసాడు మా హస్బెండ్ స్పూన్స్ ఏం చేసాడో ఏమో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని చిటపటాలు ఆడాలి మాడిపోతున్నాయా ఆడ హీట్ ఎక్కలేదు చిటపటాలు ఆడిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఎండు మిరపకాయలు వేసుకుందాం మా నీటి మాట్లాడు ఎండు మిరపకాయలు వేసుకున్నాం ఇంట్లో ఎట్లా మాట్లాడు మాట్లాడు ఎండు మిరపకాయలు వేసిన మా ఇంట్లో ఎట్లా మాట్లాడుతూ అట్లా ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ అట్ ఏ టైం అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇవన్నీ అట్ ఏ టైం వేసేస్తాను నేనైతే ఇట్లే వేస్తానబ్బా ఈ మాత్రం లాస్ట్లో వేస్తా ఫినిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మాడిపోకూడదు అది మొహమట్లో పెట్టాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లగమ్మా మా అత్త అయితే అప్పుడు ఇట్లనే చేస్తా ఉన్నింది ఇప్పుడు ఏంటో మరి టమాటాలు ఇవేంటివి చింతపండు ఉడకబెట్టి అట్లా చేస్తా ఉంది ఫస్ట్ అట్లనే చేస్తా ఉన్నింది ఇప్పుడు అమ్మమ్మ స్టైల్కి వచ్చేసింది నానమ్మ నేను కానీ నేను ఎప్పటి నుంచో ఈ స్టైలే ఫాలో అవుతాను సిన్స్ 15 ఇయర్స్ ఓ మై గాడ్ ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ దీంట్లో ఈ రసం ఉంది కదా ఇది పోసేసుకోవాలా ఇప్పుడు మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకోండి నాకు 2 డేస్కి కావాలి ఈ రసము కాబట్టి నేను వీలైనంత వరకు సగం ఫిల్టర్ నీళ్ళని పోసేస్తాను ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోస్తాను అన్నమాట ఈ కప్పుతో 1.5 కప్పు పోస్తున్నా ఎందుకంటే టమోటాలు తెల్లగడ్డలు ఎండు మిరపకాయలు అన్నీ ఎక్కువ ఎక్కువ వేసాను కాబట్టి అమ్మయ్య 2 రోజులకి రసం చేసేసాను చిన్న ఇప్పుడు ఇది కుక్ అవ్వాలి దీనికి పైన బబుల్స్ వచ్చేంత వరకు జస్ట్ ఉడికితే చాలు పైన ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు ఆఫ్ చేసేసుకొని ఆ ఫినిషింగ్ టచ్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఆ లోపల ఇది బాయిల్ అయ్యే లోపల ఈరోజు నేను కొంచెం షాపింగ్ చేశాను ఏం షాపింగ్ చేశాను ఎందుకు చేయవలసి వచ్చింది మీకు చూపిస్తాను పదండి అక్కడికి పాస్లో పెట్టుకో ఈరోజు నేను షాపింగ్ చేశాను ఆన్లైన్లో చేశాను మా ఇంటి పక్కనకి వెళ్ళి ఫ్యాన్సీ స్టోర్ ఉంది అక్కడ షాపింగ్ చేశాను ఏమేమి షాపింగ్ చేశానంటే ఇవి చేశాను అన్నమాట చూడండి ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఇది ఎవరు చూపించింది అనమాట కొంచెం లాంగ్గా వెళ్దాం అనుకున్నాను కానీ ఫోన్ క్యాప్చర్ చేయట్లేదు అందుకని మనము ఎగ్జిబిషన్కి వెళ్తే రింగ్ ఆట ఆడుకుంటాం కదా రింగ్ వేస్తే వాళ్ళ 10 రింగులు ఇస్తాడు ఏ దేని మీద వేస్తే అది మనకు ఫ్రీ ఇస్తాడు ఈడన్నీ మనకు ఫ్రీ ఏం కాదన్నీ కొనుక్కునేటివి నేను ఇప్పుడు దేని మీద అయితే ఫస్ట్ రింగ్ వేస్తానో దాని గురించి మాట్లాడుతున్నాం ఓకేనా దేని మీద పడుతుందో దేని మీద రింగ్ పడకపోతే దాని గురించి మాట్లాడక్కర్లేదా అంత సీన్లో క్యాష్ ప్రోగ్రామ్ ఏదేమన్నా ఓ ఇప్పుడు అది పడిందని కన్సిడర్ చేయాలా మేడం అవును సగం పడింది కాబట్టి కన్సిడర్ చేయండి ఇది దోస తవా కొన్నాను దోస తవా వచ్చేసి మాది ఇంట్లో పాడైపోయింది దోసలు రావట్లేదు దోసలు చపాతీలు పూరీలు అన్నీ దాని మీదే చేస్తున్నాము అందుకని రావట్లేదు అందుకని ఈరోజు షాపింగ్ చేస్తా కంపెనీ గింపెనీ అవన్నీ అడగద్దండి కంపెనీ అయితే 900,000 రూపీస్ 800 అవుతున్నాయి అందుకని సింపుల్గా ఇది 450 అంట వాడిని అడుక్కొని బార్గెన్ చేసి 350 తెచ్చుకున్నాను ఫ్రెండ్ ఓకే ఇప్పుడు గోయింగ్ టు అనదర్ దీనికి వెళ్దామా
అట్టే అనుకో పడింది. ఇప్పుడు ఇది వచ్చేసి అన్ని నాన్ స్టిక్ తవాలు ఉన్నాయి, అవన్నీ కోటెడ్ పోయినాయి అన్నమాట. అందుకని నాన్ స్టిక్ ఎందుకు ఎప్పుడు అనేసి, ఇది మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి కదా అల్యూమినియంవి, అలాంటివి అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, వెయిట్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఇది కూడా వాడు 450 ఎంతో చెప్పాడు, నేను 300 తెచ్చుకున్నాను అన్నమాట. చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ పోయినాయి, నాన్ స్టిక్వి ఎక్కువ రోజులు ఉండవు కదా. ఇప్పుడు దాని మీద వేనా దీని మీద వేనా? ఎన్ని సార్ అడుగు? దాని మీద వేనా దీని మీద వేనా? దీని మీద వేస్తా. దీని మీద వేస్తే అవి పడకూడదు, కరెక్ట్ గా దాంట్లోనే పడాలా? యా 1 2 3. అంత లేదు, అలోవీరా జెల్ కొన్నాను, ఇది నేచర్స్ ది అలోవీరా జెల్, చాలా బాగుంది, ఆల్రెడీ వాడాను. అది పెద్ద పెద్ద డబ్బా, ఈరోజు చిన్న డబ్బా తెచ్చుకున్నాను అలోవీరా జెల్. హెయిర్ అంతా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, అందుకని లాస్ట్ టైం కస్టర్డ్ ఆయిల్ అడిగితే, కస్టర్డ్ ఆయిల్ సారీ క్యాస్టర్ ఆయిల్ అడిగితే వాడి షాప్లో లేదు, ఈసారి వచ్చింది, అందుకనే వెంటనే తీసేసుకున్నాను క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అండ్ పారాషూట్ ఆయిల్ ఈ మూడు మిక్స్ చేసుకొని పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగా అవుతుందంట, అందుకని తెచ్చుకున్నాను. ఆల్రెడీ వాడుతున్నాను, కాకపోతే దాంట్లో క్యాస్టర్ ఆయిల్ వేయలేదు. అలాగే నివియా క్రీమ్ తెచ్చుకున్నాను, బాడీ మిల్క్ మాయిశ్చరైజింగ్ సీరమ్, డీప్ మాయిశ్చర్ సీరమ్ అంట, వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి. ఇది ఓన్లీ 75 rupees. ఇది ఫస్ట్ టైం తెచ్చుకున్నాము, ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎలా ఉంటుందో ఏంటో, స్మెల్ అయితే బాగుంది. ఓకే, ఇది ఓన్లీ 75 rupees. ఇంకేముంది, మిగిలింది ఒకటే, మిగిలింది ఒకటే. దీనికి వేసినా కూడా చెప్పాలి, వేయకపోయినా కూడా దీని గురించి చెప్పాలి. పడింది అనుకోండి, ఇప్పుడు ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. అమెజాన్లో బుక్ చేసుకున్నప్పుడు చాలా పెద్దగా అనిపించింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఈ డబ్బా ఎంత పెద్దగా ఉందో, అంటే దీంట్లో ఎంత పెద్దగా ఉంటుందో అనుకుంటున్నారు కదా. మేము ఆల్రెడీ ఓపెన్ చేసాము, నేను మధ్యాహ్నం బాగా నిద్రపోయా అని చెప్పాను కదా. అప్పుడు జీవన్ వచ్చి అమ్మ అమ్మ కొరియర్ వచ్చింది అమెజాన్ నుంచి. నేను ఎంతవరకు వచ్చింది? ఆ జీవన్ అడిగాడు అని చెప్తాను, జీవన్ ఇద్దరిలో నుంచి లేపి అడిగాడు. తర్వాత చూస్తే ఇది చాలా చిన్నది వచ్చింది, దీంట్లో 1/2 liter పాలు కూడా పట్టవు. టీ పెట్టుకుంటే అంతా పొంగిపోతుంది, దీంట్లో ఏం చేసుకోవాలో ఏమో. కాకపోతే ఈ బౌల్ మిల్క్ ప్యాన్ ఇది చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది. ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చంట, వెయిట్ మాత్రం చాలా బాగుంది. ఇదే, ఇది 272 rupees అంట, వాడు 275 rupees అని చెప్పినాడు, చేంజ్ లేదని 210 తీసుకున్నాడు. ఇదే నేను చేసిన షాపింగ్ ఈ రోజు. చేంజ్ లేదని 210 తీసుకున్నాడా? 210 కాదు, 280. ఓకే, రసం మరిగిపోయి ఉంటుంది, రసం ఏమైందో చూద్దాం పదండి. కూర్చోవడం అయితే కూర్చున్నాను, కానీ హౌ ఐ వాంట్ టు, ఐ హావ్ టు, నాకేం వస్తుంది. రసం బాగా మరిగిపోయినాయి పూజనా? మరిగిపోయినాయి, చాలు, మరి ఎక్కువగా మరగకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఈ కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలా. అందుకు ఇంత ఈజీ కాబట్టి నువ్వు రోజు రసం చేసావు అంటే, రోజు ఎక్కడ చేసావు? 2-3 రోజులకు సరిపడా చేసి పడేస్తాను. అవును, ఎన్ని కూరలు ఉన్నా రసం అడుగుతారు, రసం లేదా అని. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఈరోజు రసము మా ఇప్పుడే చెప్తానా, మళ్ళీ అయ్యే ఎక్స్ప్రెషన్లు పెట్టద్దు సరేనా? అన్ని వీడియోలకి అదే కాకపోతే వెరైటీ పెట్టు, వెరైటీ కోకోబీ దగ్గర నుంచి. మళ్ళీ నువ్వు నవ్వలేవు, వీడియో షేక్ షేక్ అయిపోతుంది. ఆ రసం పొరపోతాయి వస్తు. వెరైటీ కావాలా నీకు? వెరైటీ కావాలన్నావు కదా, వావ్ సూపర్ ఉంది రసం.
సూపర్ అంటే సూపర్గా ఉంది. మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. జలుబు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా జలుబు చేసినప్పుడు రసంతో తింటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే రసం చేసుకోండి. మా ఇంటి దగ్గర షాపింగ్ చేశాను, మీకు ఎవరికన్నా నచ్చితే మా ఇంటి దగ్గరకు వచ్చి షాపింగ్ చేయొద్దండి. ఎందుకంటే మళ్ళీ మీళ్ళు ఎక్కడ 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 అని అందరు అడుగుతారు, మా ఇంటి అడ్రస్ తెలిసిపోతుంది. మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఇలాంటి షాప్స్ ఉంటే మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి, లేదంటే అమెజాన్లో చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.